లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2022కి సంబంధించి బైపీసీ గురించి అన్నమాట. బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది చాలామంది అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు ఏమైనా అప్డేట్ వచ్చిందా, అండ్ అలాగే ఒకసారి కాల్ చేసి కనుక్కోమని కూడా అడిగారు. అంటే కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని వాటికి క్లాస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరచండి, అంత లైక్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెండేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీకు ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిల్ గురించి ఏ చిన్న అప్డేట్ వస్తే మన ఛానల్లో చెప్తాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా సంబంధించి ఇదివరకు కొన్ని కాలేజీల అనుమతులు అయితే రద్దు చేశారు కదా, దానికి సంబంధించి ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే రాలేదన్నమాట. అంటే ఏంటంటే అసలు ఈ సంవత్సరం బీఫార్మసీ బైపీసీ ఫార్మడీకి సంబంధించి అసలు ఎన్ని కాలేజీలు అయితే ఉండబోతున్నాయి, ఎన్ని కాలేజీలు రిమూవ్ చేశారు, సో దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే రాలేదన్నమాట. కొన్ని కాలేజీ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ అపీల్ చేసుకున్నారు మాకు పర్మిషన్ ఇవ్వడం కోసం. సో మనకి ఇంకా ఫైనల్ డెసిషన్ ఏమీ ఇవ్వలేదు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మనకి యాక్చువల్గా ఎప్పుడైనా ఎంపీసీ రెండు ఫేజ్లు అయ్యాకే మనకి బైపీసీ వాళ్ళకైతే రావడం జరుగుతుంది. ఈసారి కూడా ఎంపీసీ సెకండ్ ఫేజ్ అయ్యి ఇంకా రాలేదన్నమాట. నోటిఫికేషన్ కూడా అది వచ్చాక వీళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చాక మనకైతే బైపీసీ బీఫార్మసీ మరియు ఫార్మడీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది టెన్యూట్గా. అక్టోబర్ మంత్ ఎండింగ్ లేదా అక్టోబర్ తర్వాత మంత్ అన్నమాట మీకు వచ్చే ఛాన్స్ అనే ఉన్నాయి. ఇదివరకే అఫీషియల్ వాళ్ళతో ఫోన్ చేసి కనుక్కుంటే కనుక వాళ్ళు సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పారు, అందుకే మీకు చెప్తున్నా. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళైతే ఏం చెప్పారన్నమాట. ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా సరికి పర్మిషన్ ఇవ్వాలి, అండ్ అలాగే సెకండ్ ఫేజ్ ఎంపీసీ వాళ్ళు కూడా కంప్లీట్ అవ్వాలి. టెన్యూట్గా మనకి అక్టోబర్ మంత్ ఎండింగ్ లేదా నవంబర్ వచ్చే ఛాన్స్ అనే ఉంటాయన్నమాట. మీకు ఎన్ని అప్డేట్స్ వస్తే మీకు వెంటనే అప్డేట్ కూడా చేయడం జరుగుతుంది.